హైదరాబాద్ వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమ లైవ్ ద్వారా అందిస్తారు. హేమ, హైదరాబాద్ వ్యాప్తంగా భక్తులతో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏంటి వివరాలు? హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ రోజు ఉదయం నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఆ శివ నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఒకవైపు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటే మరొక వైపు భక్తులు శివుడిని దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తారు. ప్రస్తుతం మనం శివాలయంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. అటు ఒకవైపు శివుడికి అభిషేకం పంచామృతాలతో రుద్రాభిషేకాలతో పూలతో అభిషేకం జరుగుతుంటే మరొక వైపు ఈ రోజు రాత్రి జరిగేటటువంటి కళ్యాణం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శివరాత్రి రోజు. ఈరోజు శివుడిని దర్శనం చేసుకున్నా లేదంటే ఈరోజు అభిషేకం చేయించిన ఈరోజు జరిగినటువంటి పూజల్లో పాల్గొన్న ఎంతో పుణ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలే కానివ్వండి, ప్రతి ఒక్క ఆలయం కూడా శివుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ఒకవైపు గర్భగుడిలో అభిషేకం జరుగుతూ ఉంది. ఇక్కడ చక్కగా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకాన్ని తిలకిస్తున్నారు. మరొక వైపు సాధారణ భక్తులు అటువైపు లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. మరొక వైపు ఈరోజు అన్ని శివాలయాల్లో కూడా లక్ష్మీ పార్వతి కళ్యాణం జరగబోతుంది. అదేవిధంగా లింగోద్భవ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అయితే గర్భగుడిలో జరుగుతున్నటువంటి అభిషేకం చూసేందుకు ఇక్కడ చక్కగా ఆ స్క్రీన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. రెండు స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. ఎవరైతే లోపల కనిపించినటువంటి వాళ్ళు బయట కూడా చక్కగా ఎప్పటికప్పుడు పూజా కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని వేకువజాము నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి పూజలు తిలకించేందుకు ఈ విధంగా స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. ఇక రాత్రి కళ్యాణం ని పురస్కరించుకొని చక్కగా ఇప్పుడు మొత్తం సమ్మర్ ఉంది కాబట్టి చక్కగా చల్లని పందిర్లు కూడా వేశారు. కొంతమంది ఉన్నారు మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మణికూట. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? అన్ని బాగున్నాయండి. ప్రతి సంవత్సరం వస్తుంటారు. అభిషేకం చూడడానికి స్క్రీన్స్ అన్ని ఏర్పాటు చేశారు? చాలా ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఏర్పాటు చేశారు, బయట కూడా ఏర్పాటు చేశారు. ఈవినింగ్ కళ్యాణం కూడా చూస్తాం, ప్రయత్నం చేస్తామండి, వీలుని బట్టి చూసుకుంటాం. సో చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరొక వైపు కొంతమందినే పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మందికి కాకుండా అభిషేకాలు బట్టి పంపిస్తున్నారు. కొంతమంది ఇంకా క్యూ లైన్ లో కూడా వెయిట్ చేస్తున్నారు. మాట్లాడదాం. అమ్మా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అండి బాగున్నాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తామండి. ఓకే, ఈరోజు ఇంకా ఏమేం చేస్తారు? మేము ఎవ్రీ ఇయర్ కోటప్పకొండకి వెళ్తాం అండి. ఈ ఇయర్ వెళ్ళలేదు, అందుకు వచ్చాము. వేరే రోజు వస్తామండి. ఉపవాసం జాగారం అంటుంటారా? ఉపవాసం ఉండగానే వస్తామండి. అమ్మా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. లోపల కనిపించిన వాళ్ళకి స్క్రీన్స్ అన్ని ఏర్పాటు చేస్తారు? అవును అవును, ప్రతిసారి అంతే ఇలా పెడతారు. అభిషేకం వాళ్ళకి అభిషేకం ఎన్ని బ్యాచ్లు అయినా చేస్తారు. కళ్యాణం వస్తా? కళ్యాణానికి కూడా రాలేమండి. మార్నింగ్ మాత్రం ఎవ్రీ టైం వస్తాం. చాలా బాగా చేస్తారు ఇక్కడ మా కాలనీలో అందరం వస్తాం. సో చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయండి ఈరోజు? ఇప్పుడు వచ్చేసి సాయంత్రం స్వామివారి కళ్యాణం ఉంటుంది, స్వామివారి సేవా కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత ఉత్సవం ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. ఈరోజు ఊరేగింపు కూడా చేస్తాం. సో శివ ఈ ఉదయం పూట మొత్తం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా అభిషేకం పంచామృతాలతో అభిషేకంతో పాటు రుద్రాభిషేకం అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక రోజు పొడుగున కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇక సాయంత్రం పూట ముఖ్యంగా సీత అటు లక్ష్మీ పార్వతుడిని కళ్యాణం జరిపిన అనంతరం లింగోద్భవం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే కళ్యాణం ఏర్పాటు చేశారు కాబట్టి ఎండాకాలం కాబట్టి మొత్తం చలవ పందిర్లు వేసి చక్కగా అలంకరించారు. ఇక్కడ చూడొచ్చు కళ్యాణం ఇక్కడ జరిగినటువంటి సమయంలో ఇక్కడ అంతా కూడా కూర్చొని చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో కేవలం శివుడు మాత్రమే కాదు, సీతారామస్వాములు, అదేవిధంగా ఆంజనేయ స్వామి, డిఫరెంట్ డిఫరెంట్ లక్ష్మీదేవి టెంపుల్, అనేక టెంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే శివుడు ఆలయం ముందు మాత్రం ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, కళ్యాణం కూడా చేస్తారు. ఈరోజు ఏమేమి కార్యక్రమాలు?
ఓకే, సో మొత్తానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్షైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఉదయం పూట మొత్తం అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత రాత్రి పూట శివుడికి సంబంధించినటువంటి శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ కార్యక్రమాలు మాత్రం యావత్ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి.